సరసానికి అంతఃపురంలో ఉంచాల్సిన ఓ ఆడదాన్ని సమరానికి తోడు తెచ్చుకున్నావా కృష్ణుడా? నరకాసుర, నువ్వు ఊపిరి కూడా పీల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తన మాతృగర్భంలో నీకు స్థానమిచ్చింది ఓ ఆడది. ఆడదంటే అంతఃపుర పరదాల వెనుక అణిగిమణిగి ఉండేది కాదు, అవసరమైతే రణక్షేత్రంలో కూడా విజృంభించగలదని చెప్పడానికే నా సత్యం వచ్చింది. గొల్ల ఇంటిలో చల్లని దొంగిలించిన నువ్వు, గోపికల వస్త్రాలు కాజేసిన నువ్వు, తగుదునమ్మా అంటూ నాకే నీతులు చెబుతున్నావా? అజ్ఞాని, అబలల మనోవేదను పరిహరించే నా మనోహరుణ్ణి ఆక్షేపించే అర్హత నీకు లేదు. సత్యభామామణి, సకలాభరణాలతో, సుగంధ ద్రవ్యాలతో హంసతూలిక తల్పం మీద హాయిగా విశ్రమించాల్సిన నువ్వు ఈ యుద్ధ భూమిలో శ్రమించడమా? నన్ను ఆశ్రయించు, సుఖించు. అసందర్భ ప్రేలాపి, పరస్త్రీలలో తల్లిని చూడలేని నీ అహంకార పొరలను చీల్చడానికే సత్యాసమేతుడనై పాంచజన్యం పూరించాను. వెన్న దొంగ, మురళి పట్టాల్సిన చేతితో మరణాయుధాలు పడతానంటే నవ్వొస్తోంది. పిల్లను గ్రోవి పట్టిన ఈ చేతులే నిన్ను పరలోకానికి పంపుతాయి రాక్షసాదమా. మాయల మారి ముకుందా, ఈ నరకుడి దిగ్విజయం గురించి తెలుసుకునే వచ్చావా? నిస్సహాయుల మీద ఎగరేసిన జెండా ఎన్నో రోజులు రెపరెపలాడదు. అయితే మీ జంట నన్ను ఓడించి జయజయధ్వానాలు అందుకునే భ్రమలో ఉన్నారా? భ్రమలో ఉన్నది నీవు. కండకావరంతో కళ్లకు పొరలు కమ్మింది నీకు. అహంకార ప్రేరితమైన నీ మనోదౌర్బల్యానికి చరమగీతం పాడటానికే వచ్చా. నీవు చెరపట్టిన ప్రతి ఆడదాని శోకమే నీ పాలిట శాపమైంది. అంతేకాదు, అమ్మలాంటి అతిథి కరణాభరణాలు లాక్కున్నప్పుడే నీ అంతిమ ఘడియలు దాపురించాయి. ఉత్తమ ఇల్లాలైన నీ భార్య వసుమతిని కారాగారంలో బంధించినప్పుడే నీ మృత్యుద్వారం తెరుచుకుంది. ఇక నీ పాపభారాన్ని ఈ భూమాత కూడా భరించలేదు. ఇంకా వీడితో సంవాదం ఎందుకు స్వామి? వీడిని వధించండి. ఈ నరక సార్వభౌముణ్ణి వధించడం అంటే వింటినారిని సంధించడం కాదు, చక్రం మాత్రమే తిప్పే నీ భర్త ఈ చక్రవర్తి చేతిలో చావడం తథ్యం. కడసారి చెబుతున్నా, నా పాదాల చెంత చేరండి, లేదా పరాభవం తప్పదు. సమరములో సంధి ప్రేలాపన లేదు. నరకములో నీ పేరు స్థిరమైంది నరకాసుర. ఎవరి చావు ఎప్పుడో ఇప్పుడే తేలిపోతుంది. ఓం నమః శివాయ. Ha 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 ha